నేటి తరం క్రికెటర్లలో టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ ఎంత ప్రత్యేకమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రికార్డులు సాధించడంలో వాటిని తిరగరాయటంలో తనకు తానే సాటి. ఇప్పటికే తన సమకాలీన క్రికెటర్లకు ఎవరికీ సాధ్యం కాని రీతిలో అనేక రికార్డులు నెలకొల్పాడు రన్ మెషిన్. తాజాగా అంతర్జాతీయ క్రికెట్లో 75వ సెంచరీ నమోదు చేశాడు. ఆస్ట్రేలియాతో 4వ టెస్ట్ 4వ రోజు ఆట సందర్భంగా ఈ అరుదైన శతకం సాధించాడు. సమకాలీన క్రికెటర్లు కనీసం 50 సెంచరీల మార్క్ అందుకోలేక ఆపసోపాలు పడుతున్న వేళ ఈ విధంగా ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు. ప్రస్తుతం యాక్టివ్గా ఉన్న క్రికెటర్లలో కోహ్లీకి దరిదాపుల్లో కూడా ఎవరూ లేరంటే ఈ పరుగుల యంత్రం సత్తా ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ఇక ఇప్పటి వరకు 100 సెంచరీలతో టీమిండియా దిగ్గజం సచిన్ టెండూల్కర్ శతకాల జాబితాలో అగ్రస్థానంలో ఉండగా కోహ్లీ అతడిని అనుసరిస్తున్నాడు. ఆసీస్ లెజెండ్ రికీ పాంటింగ్ 71వ సెంచరీతో 3వ స్థానంలో ఉన్నాడు. కాబట్టి సచిన్ను అధిగమించడమే మిగిలి ఉంది తప్ప కోహ్లీకి ఇప్పట్లో పోటీనిచ్చేవాళ్ళు ఎవరూ లేరు. దీంతో కింగ్ కోహ్లీ అభిమానుల సంతోషాలు మిన్నంటుతున్నాయి. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2023 ఆఖరి మ్యాచ్ను కనీసం డ్రా చేసుకోవాల్సిన కీలక పరిస్థితుల్లో కోహ్లీ బ్యాట్ జులిపించడంతో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.